ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, సివిల్ సప్లయర్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను వారితో సీఎం చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు మంత్రుల్ని ప్రత్యేకంగా కలవటం జరిగింది. హర్దీప్ సింగ్ గారు పెద్ద ఎత్తున మేము ఈరోజు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. ఆ సిలిండర్లకి సంబంధించినటువంటి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్గా ఆయిల్ కంపెనీస్ అకౌంట్లో ముందే వేస్తామని చెప్తా ఉన్నాం. కానీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు, తర్వాత వారి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వటమే కాదు, ఒక 10 కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిశాం. మూసి సంబంధించినటువంటి రీజనరేషన్ పైన ఏదైతే శబర్మతి నదీ పరివాహ ప్రాంతంలో ఏ రకంగా చేశారో ఆ స్థాయిలో హైదరాబాద్లో ప్రవహిస్తున్నటువంటి మూసి నది పైన రీజనరేషన్ చేయటమే కాదు, రివర్ని లైవ్గా ఉంచేటట్టుగా గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి అందులో కలపటం, అట్లాగే హైదరాబాద్లో మురికి ప్రాంతాల నుంచి పారుతున్నటువంటి నాళాల్లోంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి పారుతున్న నీటిని అట్లాగే మూసీలోదిలో వదలకుండా ఎస్టీపీ శాంక్షన్స్ కూడా చేయాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది. ప్రహ్లాద్ జోషి గారిని సివిల్ సప్లైస్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రత్యేకంగా లాంగ్ పెండింగ్ డ్యూస్ మోర్ దెన్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవటం వల్ల పెద్ద ఎత్తున 1500 కోట్ల రూపాయల దాకా వడ్డీ కట్టాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ 1800 కోట్ల డ్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి వారిని అడగటం వారు కూడా